अंदर की मरणाता मरणाता సిరులు కరిగిన కలలు చెదరిన యేసయ్య మాటలు ఉంటే అదే చాలు కనుక ఈ శ్రేష్టమైన కీర్తనని ఈ సమయంలో మనం పాడుకుందాము. Thank you.
యాదక్రీస్తు కీర్తనలోని 7వ పాట దైవ నామస్తుతి సన్ను తింతుమో ప్రభు సదమల మగు భక్తితో అనే కీర్తన పాడుకుందాం. Sanno tinto mo prabhu,
ప్రభు సదమల మాగు భక్తితో సన్నోతింతు ప్రభు సదమల మాగు భక్తితో Shubhakara
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదా మనలరకును తోడయుండును గాక. ఆమీన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. 4వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చూడండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము? ఇరుకులో నాకు విశారత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమేన్. దేవాది దేవా రాజునకు దివ్యమైన సంస్తుతి. పవనాగ్ర దంబోభయలు రచిగానా సన్నోతి. దేవాది దేవారాజున దివ్యమైన సంస్తుతి. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివి గాను కుమారుడవు గాను పరిశుద్ధాత్మవు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనిచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీ కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమీన్. రాండి యోసహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సా నిధికి గుదము. సాత్ ప్రభునా మము కీర్తనల సంతోషగానము చేయుదము. రాండి యోసహించి పాడుదము, రక్షణ
దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయనముదర రోకెదము ఆయన మాటలు గైకొనినా నయ్య విమనకెంతో మేలగును రాండి ఒసాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కల్గు గక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యోగములు అవును ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కల్గునామే ప్రిలారా ప్రభునందు ప్రిలారా మనవతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మన ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అవధిగునిగా చేవారమవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషనెంచబడిన వాడు ఆత్మలో కపడము లేనివాడు ధన్యుడు. అట్టి ధన్యకరమైన స్థితి కలిగిన దేవుని సన్నిధిలో సమీపించిన మనము మన పాపములను ఒప్పివేసి కొందము. మనంతరంగం ఇట్లున్నదో దేవుని ఎదుట దేవుని సాన్నిధ్యములో మనం ఇట్లున్నామో ఏమయ్యున్నామో. ప్రేమ గల తండ్రిని విడిచాడు, తండ్రి వల్ల అనుగ్రహింపబడ్డ సదుపాయములు విడిచాడు, తాత్కాలిక సుఖాల వైపు వెళ్ళిపోయాడు, తాత్కాలిక భోగాలు బాగున్నాయి అనుకున్నాడు చిన్న కుమారుడు. తండ్రి వద్దని వారించిన లోకముతో నిండిపోయిన చిన్న కుమారుడు తండ్రిని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు, తండ్రిని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. అందుకే కదా భ్రష్టుడైపోయాడు. భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయాడు, పందులు మేపేవాడయ్యాడు, పందులతో సహవాసము, పందులు తినే పొట్టు తింటున్నాడు, పందులు త్రాగే నీళ్లు త్రాగుతున్నాడు, చివరికి యజమాని చేత నెట్టివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. ఎంత భ్రష్టత్వానికి దిగజారిపోయాడు. తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు తన్ను తాను చూచుకున్నాడు, నాకేమి కుదవనుకున్నాడు, నేను ఆస్తికి వారసుడిని అనుకున్నాడు. కానీ అది అశాశ్వతమని తండ్రికి తెలుసు, అది స్థిరము కాదని తండ్రికి తెలుసు. అందుకే తండ్రి అడ్డగించాడు,
చిన్న కుమారుడు వినలేదు. ఒకనొక రోజున పందులు తినే పొట్టు కూడా తినే అర్హత కోల్పోయినప్పుడు అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రింట కూలివారికి సమృద్ధైన అన్నమున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రింట కూలివారికి సమృద్ధి అయిన అన్నమున్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను ఇప్పుడే లేస్తాను, నా తండ్రి యద్దకు వెళతాను, తండ్రిని వేడుకుంటాను, తండ్రి పరలోకపు తండ్రికి వ్యతిరేకంగాను భూలోకపు తండ్రి పైన నీకు వ్యతిరేకంగాను నేను పాపము చేశాను, తండ్రి అని పిలిచే అర్హత నాకు లేదు, నీ కూలివారిలో ఒకరిగా నన్ను చేర్చుకోమని అడుగుతాను, బయలుదేరాడు చిన్న కుమారుడు. తండ్రి నిరీక్షణ, తండ్రి నిరీక్షణ. ఏ రోజున వెళ్ళాడో ఈ కుమారుడు, ఆ రోజునే బెంగతో మంచం ఎక్కాడు తండ్రి. వెళ్ళిన నా కుమారుడు రాక మానడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి రాక మానడు, నిరీక్షిస్తూ ఉన్నాడు తండ్రి. ఒకనొక రోజు నా కుమారుడు దిక్కుమాలిన వాని వలె అసలుహీనుడై దరిద్రుడై తండ్రి ప్రేమను వెతుకుతూ వచ్చాడు. తండ్రి కూడా కుమారుని రాకను కనిపెడుతున్నాడు. అల్లంత దూరంగా ఉండగానే తండ్రి ఎదురెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తోడుకొని వచ్చి పరిచర్యలు చేశాడు. ఇది తండ్రి ప్రేమ. భూలోకపు తండ్రి తన కుమారుడి పట్ల ఇట్టి ప్రేమ చూపుతున్నప్పుడు కరుణ కలిగిన పరలోకపు తండ్రి, జాలి కలిగిన పరలోకపు తండ్రి, వాత్సల్యము కలిగిన పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి నీ పట్ల నా పట్ల ఇంకెన్ని మార్లు ప్రేమ చూపుతున్నాడో తండ్రి. దేవదాసయ్య అన్నారు, పడినను పడిపోతిననవద్దు, పడినను పడిపోతిననవద్దు, వడిగా లేమో రమ్మో, పడ్డాను పడ్డాను పడ్డానని పాడుకుంటూ ఉంటే సాతానుకు లోకువా, నిన్ను గూర్చి అతడు నాకు చాడీలు చెప్పును. సాతానుడు నిన్ను గూర్చి నాకు చాడీలు చెప్పకముందే నీవు లేచిన ఎదుగు రా. దేవుడు మనలను పిలుస్తున్నాడు. పడిపోయావని పడ్డానని ఆడవద్దు, లెమ్ము త్వరగా రమ్ము, ఇదే దేవుని కృప, ఇదే దేవుని వాత్సల్యం. నీవాయన యొద్దకు వస్తే దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయబోతున్నాడు, నూతన వ్యక్తిగా తీర్చిదిద్దబోతున్నాడు, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన స్వభావము, నూతనమైన బ్రతుకు నీకు ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు కృపగలవాడై తండ్రి ఒడిలో పడిన కుమారుడు ఏడుస్తున్నాడు. చాలా మారులు తప్పి పోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా.
చాలా మొరల నాలకించుము జాలి గలనా నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా ఎక్కడను నీ వంటి మార్గము నిరుగనైతిని నాయనా ఎక్కడను నీ వంటి మార్గము నిరుగనై తిని నాయనా నీరేకచాటునన్ను చేర్చి చాకపరచుము నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా పశ్చాత్తాప హృదయుడై కన్నీరు నీరుగా విలపిస్తున్నాడు జాలి గలవాడు ప్రేమ గలవాడు తండ్రి. ఎన్నిమార్లైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక లేవండి, త్వరగా రండి, ఆయన ప్రేమను ఆస్వాదించండి, ఆయన రాజ్యానికి హక్కుదారులు కండి. ఆయనకున్నదంతా మీదే కదా, ఆయనకి ఏమైతే ఉందో అంతా నీదే, నీ కొరకే ఆర్జించాడు ఆయన. భూలోకము నీదే, పరలోకము నీదే, సమస్త లోకములు నీవే, నీ కొరకే ఆర్జించాడు అని మన తండ్రి గారు రాశారు. కనుక దూరముగా ఉన్నవారులారా, రండి, మీ తప్పిదాలు ఒప్పుకుంటూ, మీ దోషములు ఒప్పుకుంటూ రండి దేవుని యొద్దకు. ఆత్మ తండ్రి ఎట్టి దోషములను మీ చేత ఒప్పింపచేస్తున్నాడు, ఆత్మ తండ్రికి అవకాశం ఇవ్వండి. ఆయనే మిమ్మల్ని కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు. యేసయ్య తన శిలువ రక్తంలో మిమ్మల్ని కడుగుతాడు. మన దోషములను ఒప్పివేసి కొందాము. నాతో చెప్పండి, పరిశుద్ధుడవైనా ఓ దేవా, ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. వందనములు ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. నాతో చెప్పండి, ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులమైన మమ్ములను అసహించుకొనవలసినది, కాని అట్లు చేయక చారదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్.
అందరికీ మరణాత. తండ్రి అని దేవుని తలంచుకునిచ్చు పాత నిబంధన పాఠ్య భాగము ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడి ఈ చిన్న వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును తలుచుకొచ్చు లూకాజు వార్త 24వ అధ్యాయము 50-53 వచనాలు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనను నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో నుండి దేవునిని స్తోత్రం చేయుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడైన తండ్రిని తలంచుకునుచు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-10 వరకు చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగనవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధాక్యం దీవించునుగాక. ఆమేన్. వాక్యం అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. త్రియేక దేవుడు అయిన ఓ దేవా, త్రియేక దేవుడు అయిన ఓ దేవా, భూమి ఆకాశముల కంటే వెండి బంగారముల కంటే గొప్ప దానము నీ గ్రంథమును మాకు దయచేసి కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకములో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగా అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమ గొప్పకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు
తన శిలువ మరణపై వేసుకొని మరణమొట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన దేవస్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని ఆయన రెండవ వారు సంఘమును కొనుపోటకు మేఘాశ్రమి వచ్చినని మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగునని తర్వాత అంత్యక్రీస్తునకును జరుగుయుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదని సాతాను పాతాళములో వెయ్యేండ్లు బంధింపబడినని ఆ తర్వాత ప్రభు భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళ్ళలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొనని అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోనని క్రీస్తు అతను నరకంలో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించునని అవిశ్వాసులను నరకములోనికి పంపేనని నమ్ముచున్నాను. తొదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం భూమి పరలోకములో ఒక భాగమగునని క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడుగానే ఉండి పని చేస్తున్నాడని ఈయన ఆవేశం వలనే దేవగ్రంథం వ్రాతలను వచ్చిందని ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథం అర్థమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వల్ల గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మీయ విశ్వాసకు అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధనందు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానము నిత్య జీవము కలవని నమ్ముచున్నాను. ఆమీన్. అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకెలరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. మనము క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణ పండుగ దినములో ఉన్నాము. ఆరోహణ పండుగ, ప్రియమైన వారలారా, ఈ దినము ఆరోహణ పండుగ అనే పండుగను మనం ఆచరించుట జరుగుతూ ఉంటుంది. ఆరోహణ పండుగ క్రిస్మస్ పండుగ ఎలాగునో, ఈస్టర్ పండుగ ఎలాగునో, అలాగే ఆరోహణ పండుగ కూడా అలాగునే మన సంఘాల్లో ఘనముగా ఆచరించుట జరుగుతూ ఉంటుంది. ఆరోహణము అనగా భూమి మీద నుండి పైకెత్తబడుట, భూమి మీద నుండి పైకెత్తబడుట ఆరోహణము, పైనుండి క్రిందికి దిగవచ్చుట అవరోహణం. మనము ఆరోహణ పండుగ జ్ఞాపకం చేసుకుంటున్నాము. సమయము సంకుచితముగా ఉంది కనుక క్లుప్తంగా కొంత వాక్యాన్ని నేను మీకు వినిపించాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఆదికాండము 5:21-22 వచనాల్లో పితామహుడైన హనోకు మనకు కనబడుతూ ఉంటారు. పితామహుడైన హనోకు, ఆయన 365 దేవునితో నడిచినవాడు. బైబిల్ గ్రంథములో పితామహుడైన హనోకు 365 జీవించారు. 365 జీవించినటువంటి హనోకు దేవునితో నడిచినవాడు, నీతిమంతుడు అని చెప్పబడుతూ ఉంది. 365 దేవునితో నడుచుచు భార్యను కలిగి ఉన్నాడు, బిడ్డలను కలిగి ఉన్నాడు, సంసారం కలిగి ఉన్నాడు. సంసారానికి దూరంగా లేడు, భార్యకు దూరంగా లేడు, బిడ్డలకు దూరంగా లేడు, లోకంలోనే ఉన్నాడు ఆయన. అలాగని దేవునికి దూరంగా లేడు, దేవునితో నడుస్తున్నాడు, సంసారంలో జీవిస్తూ ఉన్నాడు.
దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని సంతోషపెడుతున్నాడు. 365 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి హనోకు ఒకనొక దినమందు దేవుడు అతనిని తీసుకొని పోయెను. హనోకు లేకపోయెను, దేవుడు అతను తీసుకొని పోగా అతడు లేకపోయెను. అంటే వారి యొక్క స్నేహం ఎంత ఉన్నతమైనదో ఆలోచన చేయండి. దేవునితో స్నేహం చేయడానికి భార్య అడ్డు కాదు, దేవునితో స్నేహం చేయడానికి బిడ్డలు అడ్డు కాదు, దేవునితో స్నేహం చేయడానికి భక్తి జీవితము అడ్డు కాదు. భక్తి కొనసాగిస్తున్నాడు, సంసారం కొనసాగిస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. దేవుడు ఒక దినాన్ని వెళుతూ హనోకు చేతిని పట్టుకుని హనోకును తీసుకుపోయాడు. తెల్లవారినప్పుడు అందరూ వెతికారు, హనోకు చనిపోయాడా, మరేమయ్యాడు, వెతికారు. కానీ ఇదివరకు ఆయనకున్నటువంటి సహవాసమును బట్టి వారికి అర్థమైంది, దేవుడు ఆయనను తీసుకొని పోయాను గనుక ఆయన లేకపోయాను. దేవుడు హనోకును తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇది పాత నిబంధన గ్రంథంలో పితరుల కాలములో జరిగినటువంటి ఆరోహణం. పితరుల కాలము, పితామహుడైనటువంటి హనోకు కాలములో. రెండవది ప్రవక్తల కాలములో ఏలియా ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్తల కాలము రెండవ రాజుల గ్రంథము 2:2 ఏలియా యొక్క ఆరోహణ చరిత్ర ఆరంభమైంది. ఏలియా ఎక్కడికి వెళ్ళినా ప్రవక్తల శిష్యులు ఏలియా శిష్యుల దగ్గరకు వచ్చి, నేడు దేవుడిని గురువు గారిని భూలోకము నుండి పరలోకమునకు ఆరోహణము చేయబోతున్నాడు, ఈ సంగతి నీకు తెలుసునా? అవును నాకు తెలుసును, మీరు మౌనముగా ఉండుడని చెబుతూ వచ్చాడు ఎలీషా. అలాగున దేవుడు ఆయనను గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళమన్నాడు. గిల్గాలు అంటే అర్థం ఏమిటంటే తొలగిపోవుట. ఏం తొలగిపోయింది ఆయనకు? లౌకిక శ్రమలు తొలగిపోయాయి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన్ని? బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలు అనగా దేవుని దర్శనము. లోకాన్ని జయించిన నీవు, పాపాన్ని జయించిన నీవు శాశ్వతముగా దేవుని దర్శనాన్ని పొందడానికి ముందుకు సాగిపోవాలి. దేవుడే ఆయనను బేతేలుకు పొమ్మన్నారు. ఆయన బేతేలుకు వెళుతున్నప్పుడు శిష్యుడు అడ్డుపడినా ఏలియా ఉండిపోమ్మంటే శిష్యుడు అంగీకరించలేదు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, మరణము తప్ప మనల్ని ఏది వేరు చేయదంటున్నాడు ఎలీషా. వారు బేతేలు అనగా దైవ సన్నిధిలో దేవుని ముఖాముఖిగా చూడవచ్చు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడవచ్చు, దేవునితో ముఖాముఖిగా సహవాసము చేయవచ్చు. దేవునికి ఎన్నో వందనాలు. మన జీవితంలో కూడా మనం లోకాన్ని పాపాన్ని జయించుకుని ముందుకు వచ్చి దేవుని చూచుటకును, దేవునితో మాట్లాడుటకును, దేవునితో సహవాసము చేయుటకును మనలను మనం సమర్పణ చేసుకున్నట్లయితే దేవుడు మనకు ఆయన పాదముల దగ్గర ఆ చోటును దయచేసి ఆయన సన్నిధిలో మనలను భద్రపరచువాడు సుమా. అలాగున ఎరుకోకు వెళ్ళిన వారిని దేవుడు అంటున్నాడు, యొర్దానుకు వెళ్ళినటువంటి వారిని దేవుడు ఎరుకోకు వెళ్ళమంటున్నాడు. 2:4 ఎరుకోకు వెళ్ళమంటున్నాడు. ఎరుకు అనగా లోక భోగము, లోక పాపం. ఎరుకోలో లేని పాపం అంటూ లేదు. ఎన్నో పాపములు ఉన్నవి ఎరుకోలో, లేని పాపం అంటూ లేదు. ఇశ్రాయేలు ప్రయాణం విషయంలో దేవుడు ఎరుకో పట్టణాన్ని శపించాడు, ఎరుకో పట్టణాన్ని కాల్చమన్నాడు. శపితమైన ఎరుకోలో నుండి ఏమీ ఆశించొద్దన్నాడు. గనుక బేతేలు అనబడే దేవుని సన్నిధి నుండి లోకభోగమనే
ఎరుకోకి ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళాడు అంటే ఇన్నేళ్ళు లేక ఎంతకాలము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ అనేక ఆత్మీయ వరములు పొందిన నీవు ఎరుకోకు వెళ్ళు. ఎరుకోలో ఉన్న ప్రతి విధమైన పాపమును నీవు జయించాలి, ప్రతి విధమైన శోధన జయించాలి, ప్రతి విధమైన వేదన జయించాలి. గమనించు, అందుకే దేవుడు ఎరుకోకు వెళ్ళమంటున్నాడు, ఎరుకోను జయించి ముందుకు సాగమంటున్నాడు. ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి ఎరుకోకు వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు వారిని యోర్దానుకు వెళ్ళమని సెలవిచ్చుట జరిగింది. 6వ వచనములో యోర్దానుకు వెళ్ళినటువంటి వారు, యోర్దాన్ అనగా విస్తారమైనటువంటి సముద్రం, యోర్దాను సముద్రం. యోర్దాను సముద్రాన్ని సందేహముతో పోల్చారు. సందేహం అనేది కూడా చాలా విస్తారమైనదే. ఓ పట్టాన దాన్ని జయించుట కష్టం. చూడండి, అపవాది ఆదామవులతో అంది, ఇది నిజమా? సందేహం, ఇది నిజమా? అలాగే ఇలాంటి సందేహాలు కలిగినటువంటి యోర్దానుకు దేవుడు వెళ్ళమన్నాడు. వారు వెళ్ళారు. అనేక సందేహాలు, నిజంగా ఆరోహణం చేస్తాడా? అక్కడ వెళ్ళమన్నాడు చేయలేదు, ఇక్కడ వెళ్ళమన్నాడు చేయలేదు, ఇంకేం చేస్తాడు? సందేహాలు. అయితే దేవుడు మళ్ళా వారితో మాట్లాడుతూ యోర్దాన్ నుండి యోర్దాను ఒడ్డుకు వెళ్ళమంటున్నాడు. వారు ఏలియా, శిష్యుడైన ఎలీషా ముందుకు సాగినప్పుడు, ప్రియమైన వారలారా, వారి కొరకు 12వ వచనములో లేక 11వ వచనములో వారింకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయిను. అగ్ని రథాల చేత ఏలియా పరలోకానికి ఆరోహణమయ్యారు. రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరమంటున్నాడు. రక్తమాంసాలతో ఎలా వెళ్ళాడు హనోకు? రక్తమాంసాలతో ఎలా వెళ్ళారు ఏలియా? అవును, ఈ శరీర రక్తాలే మార్పు చెందేవై ఉన్నవి. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రియమైన వారలారా, పరలోకమునకు ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళుట మనం చూస్తున్నాం. ఆరోహణము ద్వారా అంటే పాత నిబంధన గ్రంథములో పితామహుడైనటువంటి హనోకు, ప్రవక్తల కాలములో ఏలియా, సంఘకాలములో యేసు ప్రభువారి యొక్క ఆరోహణం, నేటి 2వ రాకడ దినములలో క్రైస్తవ సంఘం యొక్క ఆరోహణం. క్రైస్తవ సంఘం యొక్క ఆరోహణం, ఆ క్రైస్తవ సంఘం మనమే. మనమే లౌదికేయ సంఘ పరిధిలోనికి వచ్చేవారమై ఉన్నాము. ఎవరైతే జయిస్తారో వారు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానంటున్నాడు యేసు ప్రభువారు ఎఫెస్ సంఘముతో మాట్లాడుతూ. అలాగే మనము లోకాన్ని పాపాన్ని జయించు వారమై ఉన్నామా, అప్పుడు మన దేహము మహిమ దేహముగా మార్చబడుతోంది. సమయం లేదు కనుక వాక్యం రెఫరెన్స్ ఇచ్చి ముగిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగాని మనందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతుల క్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. ఆరోహణమైన వారి యొక్క దేహాలు మార్పు పొందుతాయి. ఎవరి వలె? దేవదూత సమానుల వలె, దేవుని కుమారుల వలె. రేపు రెండవ రాకడలో ఎత్తబడే వారందరి దేహాలు భూమి మీద ఉండవు. ఈ దేహాలు మహిమ దేహముగా మారిపోతాయి. మహిమ దేహముగా మారిపోయి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాయి. అందుచేత మనము ఆ మహిమ గల స్థితిని స్వతంత్రించుకోవాలంటే ఆయన శరీరము రక్తము మరలను మహిమ గల రూపమునకు మార్చేదై ఉన్నది. అట్టి దివ్యమైన దీవెన ఆశీర్వాదము జీవాహారము నేనే అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారు మనకును అట్టి ఆరోహణ బలము ప్రసాదించును గాక. ఆమేన్. సహాయం పరలోకంలో